విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వకృపానిధి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, సృష్టికర్త ప్రభువ, మీ పిల్లలముగా మమ్మల్ని అందరిని ఇక్కడ సమకూర్చి విలువైన మీ జ్ఞాన సంగతులు మాకు తెలియజేస్తూ సంఘమును బలపరుస్తూ తండ్రి మీ యొక్క ఆలోచనల్లో మమ్మల్ని వర్ధిల్లింపజేస్తూ మమ్మల్ని వృద్ధిపరుస్తున్నందుకు స్తోత్రం తండ్రి. దయగలిగిన మా దేవ, వెత్తబడుతున్న వాక్యం మీ పిల్లలందరి హృదయాలలో ఫలించినట్లుగా సహాయం చేయండి. మీ కృపలో మీ పిల్లల్ని వర్ధిలింప చేయండి. మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తనలుగా నిలువబెట్టండి. అయ్యా, మీ యొక్క ఆలోచనలు మీ పిల్లలు గ్రహించి మీ మార్గములందు నడుచుకున్నట్లు, మీ కృపను అనుసరించి జీవించున్నట్లు, మీ యొక్క చిత్తం యొక్క సంపూర్ణతలోనికి ప్రవేశించున్నట్లు సహాయం చేయమని, మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకుగాను మీ సమయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా ఆదరణకర్త యొక్క సహాయమును మెండుగా అనుగ్రహించమని వేడుకుంటూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పించుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని జనాంగమ, దేవాది దేవుని మహాకృపను బట్టి మరొకసారి మనందరం ఈ విధంగా సమకూర్చబడి విలువైన దేవుని వాక్కులు వినటానికి దేవుడు మనందరికీ ఎంతగానో కృప చూపించారు. అందును బట్టి హృదయపూర్వకంగా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు దేవుని నామానికి నిత్యము మనందరి ద్వారా మహిమ కలుగునుగాక, ఆమెన్. ప్రియులరా, అక్షయ ఆహారాన్ని భుజించడానికి హృదయం అనే పాత్రను సిద్ధం చేసుకుని దేవుని యొక్క సన్నిధికి రావడం అనేది ప్రతి మానవునికి దేవుడు విధించినటువంటి ఒక కట్టడ. ఆయన తన మాటల ద్వారా, తన ఆజ్ఞల ద్వారా మన హృదయాన్ని నింపాలనుకుంటున్నారు. మన హృదయాలలో ఆయన మాటలు ఫలింపజేయాలనుకుంటున్నారు. ఆ మాటల్ని మన హృదయాలలో ఫలింపజేసి ఆయనకు మనల్ని దగ్గర చేసుకుని లోకమంతా నడుస్తున్న చీకటి మార్గంలోనికి మనం వెళ్ళిపోకుండా ఒక ప్రత్యేకమైన మార్గంలో మనల్ని నడిపించాలి అనుకుంటున్నారు. అది దేవుని యొక్క పూర్వమైన సంకల్పం, మానవుని ఎడల ఆయనకున్న గొప్పదైనటువంటి ప్రణాళిక. ప్రియులరా, అటు పాత నిబంధన కాలంలో ఇస్రాయేలీలకు అదేవిధంగా ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. తద్వారా వాళ్ళని ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దాలని దేవుడు అనుకున్నారు. తదుపరి నూతన నిబంధన కూడా క్రైస్తవులుగా మనందరికీ దేవుడు అనుగ్రహించారు. క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మనల్ని తీసుకుని వెళ్ళాలని దేవుడు కోరుతున్నారు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా రెండు నిబంధనల్ని దగ్గర పెట్టుకుని అర్థం చేసుకుంటుంటే, పాత నిబంధనలోనే దేవుడు తన యొక్క సంకల్పాన్ని చాలా స్పష్టంగా విశదీకరించారు. ఆనాడున్న యూదులు దాన్ని గ్రహించలేకపోయారు. ఇప్పటికే ఇజ్రాయెల్లో చాలామంది క్రీస్తును నమ్మరు, క్రీస్తును మెస్సియాగా నమ్మరు, అంటే రక్షకుడుగా నమ్మరు. మీరు ఇజ్రాయెల్ వెళితే అక్కడ ఇప్పటికీ క్రీస్తు కోసం ఎదురు చూస్తున్నటువంటి యూదులు కనబడతారు. వాళ్ళు ఇంకా క్రీస్తు వస్తాడు అని నమ్ముతున్నారు. తూర్పు గుమ్మం అని ఉంటుంది ఇజ్రాయెల్లో, ఆ గుమ్మం మూసేసి ఉంటుంది. యెరూషలేము ప్రాంతానికి 12 గుమ్మాలు మీ అందరికీ తెలుసు. చుట్టూ పెద్ద పెద్ద వాల్స్ ఉంటాయి, కాంపౌండ్ వాల్స్. ఆ కాంపౌండ్ వాల్స్లో 12 గుమ్మాలు, ఆ 12 గుమ్మాల్లో ఒక గుమ్మాన్ని ఇప్పటికీ మూసేశారు. ముయ్యడం అంటే అర్థం ఏంటంటే ఇటుకలతో గోడ కట్టేశారనమాట. తలుపు ఉండదు ఇంకా దానికి, మొత్తం గోడ కట్టేసి ఆ ద్వారాన్నే మూసేశారు, ఆ మార్గాన్నే మూసేశారు. ఎందుకు ఆ మార్గాన్ని మూసేశారు, మీకున్న విశ్వాసం ఏంటి అని మనం ఆ యూదులను అడిగితే వాళ్ళు అంటారు, మెస్సియా వచ్చినప్పుడు ఈ గుమ్మం గుండా వస్తాడు, ఈ గుమ్మాన్ని పడగొట్టుకుని వస్తాడు, అది మాకు సూచన. మెస్సియా వచ్చినప్పుడు ఎలా వస్తాడట? ఆ గుమ్మాన్ని పగలగొట్టుకొని, ఆ ఇటుకలన్నిటిని పగలగొట్టుకొని ఆ గుమ్మం గుండా ఇజ్రాయెల్లో యెరూషలేము పట్టణంలో ప్రవేశిస్తాడట. మరి వచ్చింది ఎవరు 2000 సంవత్సరాల క్రిందట? ఆయన ఎవరో ఒక ప్రవక్తలో ప్రవక్త అయితే అయ్యి ఉండొచ్చు, కానీ దేవుని కుమారుడు కాదు, ఆయన మెసియా కాదు, ఆయన రక్షకుడు కాదు, మేము ఆయన యందు విశ్వాసం ఉంచుట లేదు. ఇది ఇస్రాయేలీలు ఇస్తున్నటువంటి సాక్ష్యం. నేటికి వారు నమ్మట్లా ప్రభువుని. ఎప్పటి వరకు నమ్మరంటే ఆయన రెండో అక్కడ వచ్చేంత వరకు కూడా నమ్మరు. ఇంకా వాళ్ళ మనసు బాగా కఠినమైపోయింది, వాళ్ళ హృదయాలు ఏమైపోయాట? కఠినములాయను అని ఒక అద్భుతమైన మాట పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడండి.
కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 3:14 ఏమనుంది అక్కడ? మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక. ఏమైందట వారి మనసు? కఠినములాయెను గనుక నేటి వరకు, అంటే ఈ పత్రిక వ్రాసే సమయానికి, నేడు అంటే ఈనాడు కాదు ఆనాడు, ఆనాటి వరకు కూడా పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. ఆ ముసుగులో ఉన్నారట. పాత నిబంధన క్రీస్తునందు ఏమైందంటున్నాడు పౌలు? కొట్టివేయబడింది అంటున్నాడు. పౌలు అంటున్నాడు, నేను అనట్లేదు సుమా, బయటికి వెళ్ళినా మీరు దుష్ప్రచారాలు చేయకండి, నేను అనట్లా. ఎవరంటున్నారు? పౌలు అంటున్నాడు, పరిశుద్ధాత్మ ప్రేరణతో చెబుతున్నాడు. పాత నిబంధన కొట్టివేయబడినప్పుడు అది తేటపరచబడక ఆ ముసుగ నిలిచి ఉన్నది, నేటి వరకు మోషే గ్రంథము అనగా పాత నిబంధన వారు చదివినప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. అంటే అప్పటి వరకు వారు ఎవరి వైపు తిరగలేదట? ఎవరి వైపుకు వారి హృదయం తిరగలేదు? ప్రభువు వైపుకు వారి హృదయం తిరగలేదు. అంటే వారు ప్రభువును గుర్తించలేకపోయారు. కానీ పాత నిబంధన చదువుతున్నప్పుడెల్లా మనకు కనబడేది ఎవరో తెలుసా? ప్రభువే. అది ఛాయ. నూతన నిబంధనలో ప్రత్యక్షపరచబడింది నిజస్వరూపం. ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుందో పౌలు గారు హెబ్రీలకు పత్రిక రాస్తూ 9వ అధ్యాయము ప్రారంభ వచనంలో ఒక విశేషమైన పోలిక, చాలా అద్భుతమైన పోలిక తెలియజేశారు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి మనం చూస్తే, మొదటి నిబంధనకైతే అనగా పాత నిబంధనకైతే, మొదటిది అంటే తొలిది అనగా పాతది. సో పాత నిబంధనకైతే సేవానియమములు, ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభం, బల్ల, దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉండెను, దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తర కావల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను, అందులో సువర్ణ ధూపార్తి, అంతటా బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసం ఉండెను, ఆ మందసంలో బన్నాగల బంగారు పాత్ర, చిగిరించిన హరును చేతి కర్ర, నిబంధన పలకలు ఉండెను. సో ఇవన్నీ కూడా పాత ధర్మశాస్త్రంలో యాజకులు జరిపిస్తున్నటువంటి ఆరాధనలో వాళ్ళ యొక్క దైవ సంబంధమైన కార్యక్రమాలలో ఉపయోగించడానికి ఛాయారూపకంగా భౌతికమైన వస్తువులను ఏర్పరిచాడు. ఈ భౌతికమైన వస్తువుల ద్వారా కూడా దేవుడు తన యొక్క సంకల్పాన్ని బయలుపరచాలనుకున్నాడు. కానీ ఇశ్రాయేలీయులు అవేం గుర్తించలా, భౌతికం భౌతికంగానే తీసుకున్నారు, దేవుని యొక్క సంకల్పాన్ని రీచ్ అవ్వలేకపోయారు. దాన్ని క్యాజువల్గానే ఆలోచించారు, అక్కడే ఆగిపోయారు, దాని మీద దృష్టి పెట్టారు తప్ప దేవుని యొక్క అపూర్వమైన సంకల్పం ఉంది భవిష్యత్తులో, ఆ వైపు మన ప్రయాణం కొనసాగాలి అని వాళ్ళు ఆలోచించలేకపోయారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము ప్రారంభ వచనంలో ఏమంటున్నాడు చూడండి పౌలు గారు. అదే హెబ్రీ పత్రిక 10వ ప్రారంభ వచనం ఏమనుంది అక్కడ? ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. ఏమర్థమైంది మీకు? ఆ వస్తువుల నిజస్వరూపం వాస్తవానికి అక్కడ లేదు. జస్ట్ ఆ వస్తువు దేని కొరకు ఇవ్వబడిందట? ఛాయగా ఇవ్వబడింది. ఏ వస్తువులైతే దేవుడిచ్చాడో ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన క్రమంలో ఇశ్రాయేలీలకు పాత నిబంధనలో ఏ వస్తువులనైతే దేవుడిచ్చాడో ఆ వస్తువులన్నీ కూడా జస్ట్ వారికి ఎలా ఇవ్వబడ్డాయంటే ఛాయారూపకంగా ఇవ్వబడ్డాయి తప్ప అది నిజస్వరూపం, ఆ వస్తువులు నిజస్వరూపం కలది కాదు. జస్ట్ ఛాయ, రాబోవుచున్న మేలుల ఛాయ, రాబోయే మేలుల్ని ప్రత్యక్షపరిచేటువంటి ఛాయ. అర్థమవుతుందా? రాబోయే మేలుల ప్రత్యక్షత కొరకు ఇవ్వబడినటువంటి ఛాయ. ఉదాహరణకి మీరు టీ కొట్టుకు వెళ్ళారనుకోండి, రాజమండ్రిలో కూడా చాలా టీ షాపులు ఉంటాయి, టిఫిన్ సెంటర్లు ఉంటాయి. ఆ టిఫిన్ సెంటర్లకి టీ కొట్లకి వెళ్ళినప్పుడు మనం ముందుగా డబ్బు చెల్లిస్తాం, ఏం కావాలని అడుగుతాడు. ఒక ప్లేట్ ఇడ్లీ కావాలి, ఒక టీ కావాలి, లేదా ఒక దోశ కావాలి అని అడిగాం మనం. 30 రూపాయలు 40 రూపాయలు చెప్తాడు, 50 రూపాయలు చెప్తాడు, మొత్తం అంతా కలిపి. సో మనం ఇచ్చేసాం. ఇవ్వగానే వాడు చీటి ముక్కని ముందు పెట్టాడు. అదేంటది? టోకెన్. అర్థమైందా? టిఫిన్ కావాలన్నప్పుడు టిఫిన్కి ఒక చీటి ముక్క పెడతాడు, టీ కావాలంటే దానికి ఒక కలర్ చీటి ముక్క పెడతాడు, లేకపోతే ఒక ప్లాస్టిక్ కాయిన్ లాంటిది ఇస్తాడు. అది దాన్ని ఏమంటారంటే టోకెన్ అంటారు.
ఇప్పుడు ఇడ్లీ అడిగితే ఇది ఇచ్చేడు అని అది తినకూడదు మనం. సో నీకు అక్కడ ఏమి ఇచ్చాడంటే ఇడ్లీ ఇచ్చాడు. నీకేమిచ్చాడు? ఇడ్లీ ఇచ్చేసాడు, టీ కూడా ఇచ్చేసాడు, దోశ కూడా ఇచ్చేసాడు. సో అది నీకు ఛాయ్ అంతే, ఇడ్లీకి ఛాయ, అలాగే నీ దోశకిది ఛాయారూపం. అంటే అదొక ఆనవాలు. ఇది పట్టుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ వేరే కౌంటర్ ఉంటుంది, ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్తే అక్కడ చీటి ముక్క ఇవ్వగానే ఏం కావాలి ఇడ్లీయా అని కూడా అడగడు, ఎందుకంటే ఆ చీటి చూడగానే వాడికి అర్థమైపోద్ది ఇది ఇడ్లీ టోకెన్ అని, ఆ చీటి చూడగానే వాడికి అర్థమైపోద్ది ఇది టీ టోకెన్ అని, ఆ చీటి చూడగానే వాడికి అర్థమైపోద్ది ఇది దోశ టోకెన్ అని. సో ఆ టోకెన్ తీసేసుకుంటాడు, నీ దోశ నీకు ఇచ్చేస్తాడు, నీ ఇడ్లీ నీకు ఇచ్చేస్తాడు, నీ టీ నీకు ఇచ్చేస్తాడు. ఇప్పుడు మనం ఆ వాడితో అది ఆ చూడగానే మనం ఎక్కడ ఆగిపోకూడదు? ఎక్కడ ఆగిపోకూడదు? టోకెన్ దగ్గర ఆగిపోకూడదు. టోకెన్ దగ్గర ఆగిపోతే ఇడ్లీ తినలేవు, టోకెన్ దగ్గర ఆగిపోతే దోశ తినలేవు, టోకెన్ దగ్గర ఆగిపోతే టీ తాగలేవు. ఇస్రాయలీలు ఎక్కడ ఆగిపోయారంటే టోకెన్ దగ్గర ఆగిపోయారు, అందుకే ఇడ్లీ తినలేకపోయారు. మీకు అర్థం కావాలని ఇలాంటి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇస్రాయలీలు ఎక్కడ ఆగిపోయారట? టోకెన్ దగ్గర ఆగిపోయారు. మాకు టోకెన్ చాలండి, ఇడ్లీ ఎక్కర్లేదు, అదే నమిలి మింగుతాం. అది నమిలి మింగితే కడుపు నిండా దౌర్భాగ్యులరా? అది పట్టుకుని వెళ్ళి ఆ టోకెన్ ఇచ్చేసి, ఆ టోకెన్ ఇచ్చేసి ఆ టోకెన్ స్థానంలో ఏం తీసుకోవాలి? ఇడ్లీ తీసుకోవాలి. అది తింటేనే మీ కడుపు నిండుతుంది. అలాగే ఈ వస్తువులను చూసి వస్తువుల దగ్గర ఆగిపోతే మీకు రక్షణ లభించదు. క్రీస్తు ప్రేమ అర్థం కాదు, దేవుని యొక్క సారూప్యంలోనికి రాలేరు, మీ ఆత్మను రక్షించుకోలేరు, మీకు ఎలాంటి ప్రయోజనము చేకూరదు. ఎప్పుడు మీకు ప్రయోజనం చేకూరుతుందంటే మీరు ఆ పాత నిబంధన ఛాయలో నుండి క్రొత్త నిబంధన నిజస్వరూపం వైపుకి ఎప్పుడైతే అడుగులు వేస్తారో అప్పుడు మీకు ప్రయోజనం చేకూరుతుంది. ఇది బైబిల్లో ఉన్న స్పష్టమైన విధానం, స్పష్టమైన విధానం. ఇక్కడ మీకు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తాను. దేవుడు మోషే గారికి సేవా నియమాలు ఇచ్చినప్పుడు, సేవా నియమాలు అనగా పాత ధర్మశాస్త్రంలో పరిచర్య జరగడానికి, గుడార సంబంధమైన పరిచర్య, ఆ గుడార సంబంధమైన పరిచర్య కొరకు కొన్ని వస్తువుల్ని తయారు చేయమన్నాడు. పర్టికులర్గా కొన్నింటికి కొలతలు ఉంటాయి, కొన్నింటికి కొలతలు ఉండవు. అలా తయారు చేయమన్న వస్తువుల్లో ఒక ప్రత్యేకమైన వస్తువు ఉంది, అదే ఇత్తడి గంగాళం. ఇత్తడి గంగాళం అంటే గుడారమునకు బలిపీఠమునకు మధ్యలో ఉంటుంది ఆ ఇత్తడి గంగాళం. ఆ ఇత్తడి గంగాళాన్ని నీళ్లతో నింపమంటాడు. యాజకుడు స్నానం చేయటానికి, అలాగే వాళ్ళు సేవా ధర్మం జరిగిస్తున్నప్పుడు వాళ్ళు శుద్ధీకరించుకోవడానికి, కాళ్ళు కడుక్కోవడానికి ఆ ఇత్తడి గంగాళానికి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. మీకు అందరికీ తెలుసు రాగి, కాపర్, రాగి పాత్రలో నీళ్లు తాగండి చాలా మంచివని చెప్తారు. ఇప్పుడు కూడా రాగి ఫ్లాస్కులు వస్తున్నాయి. ఈ ఫ్లాస్క్లో వాటర్ పోసుకొని, రాగి ఫ్లాస్క్లో వాటర్ పోసుకొని తాగుతున్నారు అందరూ కూడా. రాగి చెంబులు, రాగి బిందెలు, అందులో నీళ్లు తాగితే మంచిది ఉదయమే అని. రాత్రికి పడుకునే ముందు రాగి చెంబులో నీళ్లు పోసేసి పక్కన పెట్టుకుని మూత పెట్టేసి ఉదయం లేవగానే ఆ లీటర్ నీళ్లు రాగి చెంబులో నీళ్లు తాగేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది. కరెక్టే, ఉదయమే నీళ్లు తాగడం అనేది ఖచ్చితంగా ఆరోగ్యానికి మంచిది. ఆయుర్వేద జీవన విజ్ఞానం ప్రకారంగా సుమారుగా ఒక 45 రోగాలు మన దారిని చేరకుండా కాపాడే ఔషధం నీళ్లు. కానీ మనం తాగం, వామిటింగ్ అయిపోతుంది అంటారు. సో ఒక వారం మాత్రమే వామిటింగ్ అవుతుంది. అలా వామిటింగ్ అయ్యేవాళ్ళు ఏం చేయాలంటే ముందు వేడి నీళ్ళు తాగాలి ఒక 1 లీటర్ ప్రకారం. తర్వాత మెల్లిమెల్లిగా వేడి నీళ్ళే మంచిది, గోరువెచ్చని నీళ్లు. తర్వాత మెల్లిమెల్లిగా లీటర్ తాగేయచ్చు, అది పెద్ద విషయం కాదు కానీ చాలా మంచిది. ఈ రాగి పాత్రలు వాడేవారు మన పూర్వీకులు. కానీ మీకు తెలియాల్సిన మరో విషయం ఏంటంటే రాగి పాత్ర కంటే కూడా ఆయుర్వేద జీవన విజ్ఞానంలో ఎక్కువ పవర్ఫుల్, ఎక్కువ విలువనిచ్చేవారు పూర్వీకులు ఇత్తడి పాత్రకు. మన ఇళ్లలో కూడా పూర్వం ఇత్తడి ఉండేది, రాగి ఉండేది, సేమండేది అంటారు అది ఉండేది. సో ఇవన్నీ బల్లల మీద ఉండేవి. పూర్వం ఇల్లు కట్టుకుంటే బల్లలు కూడా పోయించుకునేవారు. ఎందుకు? అమ్మగారింటి దగ్గర తెచ్చుకున్న సామాను అక్కడ పెట్టుకోవడానికి. అది వాడరే ఆడరు, పండక్కోసారి దించుతారు, మళ్ళీ శుభ్రం చింతపండు వేసి తోంతారు, మళ్ళీ కడిగేసిన తర్వాత మళ్ళీ మనిషిని పెట్టుకోవాలి దానికి తలపోటు బేరం. ఓ మనిషిని పెట్టుకుని అవన్నీ తోముకొని మళ్ళీ పైకెక్కించాలి. ఇది పూర్వం నుండి మన 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 ఇళ్లలో జరుగుతున్నటువంటి తంతు. కానీ ఇప్పుడు ఎక్కడ లేవు. ఇప్పుడు ఎవరో అమ్మాయిలకి సామాన్ పెట్టట్లా,
ఇత్తడి పాత్రలు ఇస్తామండి, ఏదో పాత పాత్రలు, రాగి పాత్రలు ఉన్నాయి, కంచు పాత్రలు ఉన్నాయి, అవి ఇస్తామంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, అమ్మేసి డబ్బులు ఇచ్చేయండి అంటున్నారు. అమ్మేసి డబ్బులు ఇచ్చేయండి, ఇప్పుడు మాకు అవసరం లేదు అవి. పూర్వం సారి ఏదో పెడతారంటే అది పెద్ద పద గొప్పగా పెట్టేవారనమాట, ఓ బండి, బండి మీద ఈ పాత్రలు అనేసి అమ్మాయి ముందు వెళ్తుంటే వెనకాల బండి వెళ్ళేదనమాట. సో అలా ఈ బండి వెళ్తూ ఉంటే గౌరవంగా అత్తోరింటికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ తీసుకెళ్తుంది, ముసలమ్మ పాత్రలో కూతురికి, కూతురు పాత్రలు మళ్ళీ మాల కూతురికి. ఇలాగ ఎక్కడి నుంచి వచ్చాయంటే మా బామ్మ బామ్మ బామ్మవి అని చెప్పుకునే పరిస్థితి ఉండేది. ఇవిడేమన్నా ఉన్నాయా చెప్పండి. ఇళ్లలో పెడితే మళ్ళీ అందులో బూజు పట్టేస్తుంది, మళ్ళీ దుమ్మంతా ఎవడ పట్టించుకుంటాడు, ఆ దుమ్మంతా ఎవడ దుడుస్తాడని మనోళ్ళే మెల్లిగా, కేజీ ఎంత, 2 కేజీలు ఎంత అంటే జాగ్రత్తగా సాగనంపేయండి బాబు, ఇప్పుడు బల్లలు వేయించుకుంటే సీలింగ్ చేయించుకుని లైట్లు పెట్టుకుంటే అసలు అందం ఉండదు ఇల్లు, అంతే కదా మరి. సీలింగ్ చేసుకుని లైట్లు పెట్టుకుంటే బల్లలు ఉంటే అందం ఉంటుందా? ఉండదు. దోమలు వచ్చి చేరతాయి ఎందులోకి, మళ్ళీ సంవత్సరానికి ఒకసారి ఎవడ దించగలుగుతాడు వీటిని అని పక్కన పడేస్తున్నారు. కానీ ఇత్తడి పాత్రలకు చాలా ప్రాధాన్యత ఉంది పూర్వకాలంలో. ఎందుకు ఇత్తడి పాత్రలో నీరు అంటే సూక్ష్మజీవుల్ని చంపేసేటువంటి గుణం ఇత్తడి పాత్రలకు ఉంది. అలాగే శరీరాన్ని ఉత్తేజపరిచేటువంటి గుణం, అలాగే రియాక్టివేట్ చేసేటువంటి గుణం ఆ ఇత్తడి పాత్రలకు ఉంది. ఆ ఇత్తడి పాత్రలో పోయబడిన నీటికి ఉందన్నమాట. ఎప్పుడైతే ఇత్తడి పాత్రలో నీరు నిల్వ చేస్తారో ఆ నీరు శక్తివంతంగా మారుతుంది. దాంట్లోని నీళ్లతోనే స్నానం చేసేవారు, వాటినే తాగడానికి వినియోగించేవారు. సో ఇత్తడి పాత్రలు అనేవి చాలా ఇంపార్టెంట్. వాటితోనే గంగాళాలు తయారు చేయమన్నాడు దేవుడు. ఇత్తడి పాత్రతో గంగాళం తయారు చేయి. మీరు చూడొచ్చు నిర్గమకాండం 30:17 నుంచి చూద్దాం. నిర్గమకాండం 30:17 నుంచి మీరు జాగ్రత్తగా చూడండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పేటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపేటమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను అన్నాడు. చూసారా ఏమేం చేయాలట? ఇత్తడితో ఒక గంగాళం, ఒక ఇత్తడి పీట. సో దేవుడు ప్రతిదానికి కూడా కొలతలు చెప్పాడు చేయమన్నప్పుడు. ప్రత్యక్షపు గుడారపు సేవకే కొలతలు ఉంటాయి పాత నిబంధనలో, కానీ ఈ గంగాళానికి ఎందుకో కొలతలు ఇవ్వాల. ఎందుకంటే వాటర్ అనేది మీకు ఎంత కావాలి, మీకు ఏ స్థాయిలో కావాలి, దాన్ని బట్టి మీరు ఒక గంగాళం చేసుకోండి, రెడీ చేసుకోండి. బట్ ఇత్తడితో చేయాలి. ఇత్తడి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఇత్తడి ఎక్కడ ఉంది తేవాలి, ఇత్తడి ఎక్కడ ఉంది తేవాలి, ఇప్పుడు ఇత్తడి గంగాళం చెయ్యాలి. ఆ గంగాళంతో చాలా ప్రాముఖ్యమైన పని ఉంది. చూడండి, ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులు తమ చేతులను కాళ్లను కడుక్కోవాలి. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు, సేవ చేసి యెహోవాకు హోమధూపము అర్పించుటకు బలిపీఠమునకు వచ్చినప్పుడు తాము చావకయుండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను. నీళ్లతో కడుక్కోకపోతే చచ్చిపోతారా? నోట్ దిస్ పాయింట్, నీళ్లతో కడుక్కోకపోతే చచ్చిపోతారా? అఫ్కోర్స్ చచ్చిపోతారు. ఎందుకంటే అది ఎవరి విధి? దేవుని విధి. మనకేమనిపిస్తుంది అంటే పాత నిబంధన చదివేటప్పుడు శరీర సంబంధంగా నీళ్లతో కడుక్కోపోతే చచ్చిపోవడం ఏంటండి, బలిపీఠం దగ్గర నుంచి ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళేటప్పుడు, పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పుడు మనం నీళ్లతో కడుక్కోకపోతే చచ్చిపోతామా? నీళ్లతో కడుక్కోకపోతే మరణం వచ్చేస్తుందా? నీళ్లు మరణాన్ని ఆపుతాయా అని అనుకోవచ్చు. బట్ దేవుని యొక్క ఉద్దేశం టోకెన్ దగ్గర ఆగదు. నేను అదే చెప్తున్నా మీకు ఫస్ట్ నుంచి, ఇదేంటిది? జస్ట్ టోకెన్, జస్ట్ ఛాయారూపము. దీని వెనకేముంది? నిజస్వరూపం ఉంది. కానీ ఇస్రాయేలీలు ఎందుకు ఆ నిజస్వరూపం దగ్గరికి వెళ్ళలేకపోయారు? ఫస్ట్ టోకెన్ వాళ్ళకే ఇవ్వబడింది, మనకు టోకెన్లు లేవు. డైరెక్ట్ నిజస్వరూపం దగ్గరకు వచ్చేసాం మనం, డైరెక్ట్ మనం నిజస్వరూపం దగ్గరికి వచ్చాం. కానీ ఇస్రాయేలీలకు ఏముంది? టోకెన్ ఉంది. వాళ్ళకి ఇంకా ఎక్కువ అవకాశం, మనకంటే ఎక్కువ అవకాశం వాళ్ళకి. కానీ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు ఎందుకో సద్వినియోగం చేసుకోలేకపోయారు. వారి మనస్సు కఠినమైపోయింది. నీళ్లతో కడుక్కోపోతే చస్తా ఉంటున్నట్టు చూడండి. అక్కడ నీళ్లతో కడుక్కోవాలి, వారి చావకుండునట్లు నీళ్లతో కడుక్కోవాలి. తాము చావకుండునట్లు తమ చేతులు కాళ్ళను కడుక్కొనవలను. అది వారికి, అనగా అహరోనికి, అతని సంతతికి, వారి తరతరములకు నిత్యమైన కట్టడగా ఉండును. వారి తరతరములకు నిత్యమైన కట్టడగా ఉండును. తరతరాలు కూడా దీన్ని ఫాలో అవ్వాల్సిందే. దేవుడు ఒక ఆజ్ఞ పెట్టేశాడు వాళ్ళకి, మీరు గంగాళాలు చేసుకోండి, ఇత్తడి గంగాళాలు, పెద్ద గంగాళాలు చేసుకోండి. చేసుకుని
వాటిలో నీళ్లు నింపండి. నీళ్లు నింపి మీరు సేవ చేయడానికి అడుగుపెట్టే సమయంలో ఖచ్చితంగా మీరు వాటిని యూజ్ చేయండి. అవి మెడిసిన్ చాలా చక్కగా శరీరానికి ఉపయోగపడే ఆయుర్వేదంగా పనిచేస్తాయి, సూక్ష్మజీవుల్ని చంపేస్తాయి, శరీరానికి మేలు చేస్తాయి, వ్యాధి బారిన పడకుండా కాపాడతాయి, ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడతాయి. అట్ ద సేమ్ టైం ఆ వాటర్తో మీరు ఎప్పుడైతే స్నానం చేస్తారో, ఆ వాటర్తో ఎప్పుడైతే కాళ్ళు చేతులు కడుక్కుంటారో మీరు పరిశుద్ధపరచబడతారు. తద్వారా మరణాన్ని మీరు కొని తెచ్చుకోకుండా నీళ్లలో మీరు ఎప్పుడైతే కడుక్కుని పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తారో మీరు కాపాడబడతారు అనేది వారికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చిందంటే ఇత్తడి ఏం చేయాలి, గంగాళం చేయాలి. ఇప్పుడు ఏం కావాలి, ఎత్తడి కావాలి. ఎక్కడుంది తేవాలి, ఇత్తడి ఎక్కడుంది తేవాలి, ఎక్కడుంది తేవాలి చెప్పనా. ఇత్తడి ఇవ్వడానికి ఈ పక్కన ఉన్నోళ్ళు అందరూ ఉపయోగపడ్డారు. ఈ పక్కన ఉన్నోళ్ళు కాదు, ఏ పక్కన ఉన్నోళ్ళు ఉపయోగపడ్డారు, ఈ పక్కన ఉన్నోళ్ళు ఉపయోగపడ్డారు. ఇప్పుడు ఈ పక్కన అన్నయ్య అంటున్నాడంటే ఈ పక్కన ఎవరున్నారబ్బా అంటే ఈ పక్కన స్త్రీలు ఉన్నారు, ఈ పక్కన ఎవరున్నారు, పురుషులు ఉన్నారు. అసలు స్త్రీల దగ్గరికి ఇత్తడి ఎలా వచ్చిందబ్బా అంటే వాళ్ళ బామ్మ ఇచ్చింది పైన బల్లల మీద పెట్టుకున్నారు అని అనుకోకుండా, అలా కాదు, అది మీది. ఇప్పుడు అంటే అయిపోయిన ట్రెండ్, మొన్నటి వరకు జరిగిన ట్రెండ్ అది, 1995 వరకు నడిచిన ట్రెండ్ అనుకుంటా, అంతేనా. ఈ మధ్య ఆపేసి ఉంటారు నాకు తెలిసి ఒక 5-6 ఏళ్ల నుంచి. ఇప్పుడు కూడా ట్రెండ్ పల్లె ప్రాంతాల్లో నడుస్తుందిలేండి. సిటీకి వచ్చేసిన వాళ్ళు కొంచెం అప్డేట్ అయిపోయారు కాబట్టి ఆపేశారు, కానీ ఆ పల్లె ప్రాంతాల్లో ఇంకా గంగాళాలు, ఇత్తడి బిందెలు, కంచు బిందెలు, రాగి బిందెలు, ఇత్తడి పాత్రలు, సేమంటి పాత్రలు ఇంకా పంపుతున్నారు, ఇంకా ఉన్నాయి అలాగా. ఇంకో ఒక చోట పెద్ద బిందె చూశాను, అది ఎత్తడానికి చచ్చిపోతాం, ఇంత బిందె ఉంటుంది అది, ఇంత బింది ఎప్పుడుదో అనట, ఎప్పుడుదో అనట. ఇది మా మామ తెచ్చేసేది అంటుంది ఆవిడ, మీ మామ తెచ్చేది నువ్వు కానీ ఎత్తుకున్నావు తల్లి చచ్చిపోతావు. మీ మామ దంపుడు బియ్యం తినేది కాబట్టి గట్టిగా ఉండేదేమో రాగి జావది దాగి, నువ్వు తినే కల్తీ తిండికి బిందె ఎత్తేవనుకో ఆ బింది కింద ఉంటావు, తర్వాత నిన్ను తీసుకెళ్ళి పెట్టిలో పెట్టాలి. కాబట్టి నువ్వు ఎత్తలేవు ఈ బిందెలు, నీ వల్ల మన వల్ల అవ్వదు. వాళ్ళు ఆ రోజుల్లో దిట్టంగా ఉండేవారు. మామలు కొంతమందికి పళ్ళు కూడా ఓడవు. ఒక మామను చూశాను నేను, మాంసం మొక్కలు తినేస్తా కటకట కటకటమని సౌండ్ వస్తుంటుంది. అయ్యో బాబు ఇది ఈవిడ ముసలి కాదు మేనేటర్లా ఉందనుకుంటాం. సో ఆ శక్తి వేరు, ఆ బలం వేరు. ఇప్పుడు ఆ శక్తి లేదు, ఆ బలం లేదు, ఆ పాత్రలో లేవు, అంత స్టీల్, అంత కోటెడ్ పెయింటింగ్తో ఏవో కొత్త కొత్త పాత్రలు వచ్చేసే పేర్లు కూడా తెలియదు నాకు. అంత స్టీల్ కాకుండా ఇంకా కొత్త కొత్త పాత్రలు వచ్చాయి, పింగాణీ టైపు ఏవో చెప్తున్నారు, మీకు తెలుసు నాకు తెలీదు. సో అవి వాడుతున్నారు. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, అసలు వీళ్ళ దగ్గరికి ఇత్తడి ఎలా సేకరించారబ్బా ఆడవాళ్ళ దగ్గర అంటే, వాళ్ళ దగ్గర ఒక ప్రత్యేకమైన వస్తువు ఉంది ఆడవాళ్ళకి, దానికి బాగా అవినాభావ సంబంధం. అది లేకుండా ఆడవాళ్ళు అసలు ఉండరు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, బైబిల్ అయినా చూడరేమో కానీ పర్టికులర్గా ఆ వస్తువు మాత్రం ప్రతిరోజు చూస్తారు. చూడండి ఒకసారి నిర్గమకాండం 38వ అధ్యాయం 8వ వచనం. అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఎత్తడి గంగాళమును, దాని ఎత్తడి పీటను చేసెను. ఏం చేసి ఏం తీసుకున్నాడట వాళ్ళ దగ్గర, అమ్మా మీ దగ్గర ఉన్న అద్దాలన్నీ ఇచ్చేయండి అమ్మా అన్నాడు అనమాట. అంతే కదా, నేను ఈరోజు అద్దం చూడలేదు అని వాళ్ళు చేయత్తండి. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఎవ్వరు ఎత్తరు, ఎందుకంటే అద్దం చూడకుండా మీరు ఇక్కడ రారుగా, ఆ విషయం మాకు తెలుసుగా. వీళ్ళలో చాలామంది వస్తారు, ఖచ్చితంగా వస్తారు, రాలా ఖచ్చితంగా వస్తారు. మీరు చేయత్తండి, నేను ఈరోజు అద్దం చూడలేదు అన్నవాళ్ళు. అది మ్యాక్సిమం అద్దం దగ్గర ఆగిపోయేది ఎవరంటే లేడీసే. అందుకే చూడండి, ఎక్కువ రద్దీగా ఉన్న ప్లేసెస్లో లేడీస్ని వెయిట్ చేయించాలనుకున్నప్పుడు అద్దాలు పెట్టేస్తారు తెలివిగా, ఎందుకంటే ఇంకా అది ఉంటే ఇంక మనం వెయిట్ చేస్తారు ఖచ్చితంగా. అలా చూసుకుంటే ఇలా చూసుకుంటే ఇలా అనుకుంటే ఇలా అనుకుంటే ఇలా అనుకుంటూ మొత్తం మీద వెయిట్ చేస్తారు. పెద్ద ఇబ్బంది అనిపించదు, మనల్ని మనమే చూసుకునేసప్పుడు హ్యాపీగా కాల్ మీ కాల్ వేసుకుని ఎదురుగా కుర్చీలో కూర్చుని పెద్ద అద్దం పెట్టేసుకుని ఇంకెంత సమయమైనా గడుపుతారు అక్కడ కదా. సో ఇప్పుడు ఈ అద్దాల సంస్కృతి, ఎత్తడి అద్దాలు ఏంటి, అద్దం అంటే గ్లాస్ కదా మనం చేసుకునేదని మీరు అనుకోవచ్చు. అద్దం అనగానే మీరు గ్లాస్ దగ్గరికి వెళ్ళిపోకండి,
ఆ రోజుల్లో ఇత్తడి అద్దాలు వాడేవారు. ఫస్ట్ స్త్రీలు నీళ్లలో తమ ముఖాన్ని చూసుకునేవారు. ఫస్ట్ తమ ముఖాన్ని చూసుకోవడానికి పూర్వకాలం ఈజిప్షియన్ నాగరికత, మెసపటేమియా నాగరికత కాలంలో, అపూర్వపు కాలంలో ఈజిప్షియన్ స్త్రీలు కానివ్వండి, మెసపటేమియా నాగరికత కాలంలోని స్త్రీలు కానివ్వండి, తమ ముఖంలోని అందాన్ని చూసుకోవడానికి అంటే తమను తాము అలంకరించుకోవడానికి ఫస్ట్ దేన్ని ఆశ్రయించేవారు? తేటగా ఉన్న నీటిని ఆశ్రయించేవారు. తేటగా ఉన్న కదల్చబడని నీరు, స్థిరముగా ఉన్న తేట నీరు. ఆ స్థిరముగా ఉన్న తేట నీరు దగ్గరికి వెళ్ళి అందులో తమ ముఖాన్ని చూసుకొని తమను తాము అలంకరించుకునేవారు. ఫస్ట్ అదే అర్థం వాళ్ళకి. ఆ తర్వాత కొన్ని లోహాలని సానబట్టి, బాగా సానబట్టి మెరుపు తెప్పించి ఆ లోహాల్లో తమ ముఖాన్ని చూసుకునేవారు. అలా ఇత్తడిని సానబట్టి మోషే గారి కాలానికి వచ్చేసరికి ఐగుప్తు నాగరికత, ఇంట్లో వాడేటువంటి మామూలు అద్దం. ఈ అద్దం 3వ శతాబ్దంలో 4వ శతాబ్దంలో కనిపెట్టబడింది, క్రీస్తు శకం. అంతకు మునుపు ఈ అద్దం లేదు. తర్వాత ఇంకా అప్డేట్ అవుతూ వచ్చాయి. 13వ శతాబ్దానికి వచ్చేసరికో ఇప్పుడో ఒక మంచి అద్దం, ఇప్పుడు మనం చూసేటువంటి అద్దాన్ని వెలుగులోకి తెచ్చారు. కానీ పూర్వకాలంలో ఈ అద్దాలు లేవు. పూర్వకాలంలో ఉండేవన్నీ ఇత్తడి అద్దాలు. ఇత్తడిని బాగా సానబట్టి ఒక మెరుపు తీసుకొచ్చి అందులో మొహం చూసుకోగానే టక్మని కనబడింది అనమాట. ఇప్పుడు చూడండి, స్టీల్ బిందె ఉందా ఇంటి దగ్గర? స్టీల్ బిందెలో మొహం చూసుకోండి, కనబడద్దా? అంటే కొంచెం గుమ్మడికాయలు పెద్దదో చిన్నదో అయిపోద్ది అంతే, క్లియర్గా చూపించదు. కానీ అంటే ప్లేట్లు అయితే కరెక్ట్ కనబడద్ది, కంచవలు అయితే కరెక్ట్ కనబడద్ది. ఆ బిందె దగ్గర లేకపోతే పాలు కాసుకునే పాత్ర దగ్గర చూసుకున్నారనుకోండి, మీ మొహం మీద మీకు ఆశయం వేసేది, ఈ బొగ్గలా సాగిపోయి ఆ కన్నళ్ళ పైకి పోయి కనబడుతుంటుంది. కానీ మొత్తం మీద అయితే మొహం ఏమవుతుంది? కనబడుతుంది. పూర్వం ఇత్తడి పాత్రలు వాడేవారు. ఇత్తడి దాంట్లో ఇత్తడితో తయారు చేసిన అందమైన అద్దం అనమాట, చిక్కిన అద్దం, శుభ్రంగా చెక్కేసి నీట్గా చేసిన అద్దంలో స్త్రీలు చూసుకునేవారు. వీళ్ళు ఐగుప్తు నుంచి వస్తూ కొట్టుకొచ్చుంటారు వాటిని కూడా. మరి ఐగుప్తు నుంచే కదా వచ్చారు. ఐగుప్తు నుంచి వస్తూ ఏం తెచ్చుకున్నారట వీళ్ళు? అద్దాలు గట్టిగా తెచ్చారు. 600,000 మంది కాలబలంలో స్త్రీలు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, కానీ ఎక్కువ మంది ఉంటారు కదా. కనీసం 600,000 మందిలో పురుషులు పిల్లలు పక్కకు తీసేసిన 2 లక్షల మంది అయినా ఉంటారండి స్త్రీలు. ఉండరా? ఈజీగా ఉంటారు. ఎందుకు ఉండరు? తక్కువ ఉంటారు, 2 లక్షల మంది పైనే ఉంటారు స్త్రీలు. సో ఈ స్త్రీలందరి దగ్గర ఏముంటాయి? ఇత్తడి అద్దాలు ఉంటాయి. ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే ఇత్తడితో గంగాళం చేయమన్నాడో, వెంటనే మోషే గారికి ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఇత్తడి తేవాలంటే ఎంత ఇత్తడి ఎక్కడ ఉందేస్తాం, గంగాళాలు చేయడానికి వీళ్ళు ఉన్నారు కదా అని, అమ్మా రండమ్మా త్యాగం చేయండి, తప్పదమ్మా మరి కాసేపు ఇంక ఇచ్చేయాల్సిందే, అది ప్రయాణంలో ఉన్నామండి బాబు, ఇప్పుడు ఇస్తే ఎలా? అసలే మనకు ప్రయాణంలో ఏముండాలి? అయ్యో అద్దాలు దగ్గర పెట్టుకున్నారు, గట్టుకునే వాళ్ళ దగ్గర ఇత్తడి అద్దాలు. అప్పుడు మోషే అన్నారు, అమ్మా అందరూ సమర్పించండి, సమర్పయామి, అద్దం సమర్పయామి. సో ఎప్పుడైతే అద్దం సమర్పయామి అన్నాడో అందరూ కూడా అద్దాలు ఇచ్చారట. అప్పుడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమును సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును, దాని ఇత్తడి పేటను చేసెను. నిజంగా వాళ్ళు చాలా గొప్ప త్యాగం చేశారు కదా. సో ఆ రోజుల్లో వాళ్ళు దేవుని కార్యానికి, దేవుని పనికి ఉపయోగపడతాయనేసరికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ ఇత్తడి వస్తువులు ఇచ్చేశారు. ఆ ఇత్తడి వస్తువులతోనే మోషే గారు ఏం చేశారు? ఒక గంగాళాన్ని తయారు చేశారు. ఇప్పుడు దాంతో ఏ విధంగా, మనం ఆల్రెడీ నిర్గమకాండం 30వ అధ్యాయంలో చదువుకున్నాం, దాంతో ఏ విధంగా యూజ్ అవుతుందో ఛాయ రూపకంగా అనేది మనం చూడగలిగితే, నిర్గమకాండం 40వ అధ్యాయంలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఒకసారి అది కూడా చూద్దాం. నిర్గమకాండం 40వ అధ్యాయము ప్రారంభం నుండి చూద్దాం. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలను, అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డతెరతో కప్పాలి. నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమంగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షాన్ని లోపలికి తెచ్చి దాని ప్రదీపాలు వెలిగింపాలి. ఆ సాక్ష్యపు మందసం ఎదుట దూపం వేయు బంగారు వేదిక నుంచి మందిర ద్వారానికి తెరను తగిలించాలి. ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారం ఎదుట దహన బలిపీఠాన్ని ఉంచాలి. ఏడవచనం జాగ్రత్తగా చూడండి. ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు మధ్య గంగాళ నుంచి దానిలో ఏం పోయాలి? నీళ్ళు నింపాలి. ఈ బలిపీఠానికి, ప్రత్యక్ష గుడారానికి సెంటర్లో ఏముండాలి? ఈ స్త్రీలు
సమర్పించినటువంటి ఎత్తడితో చేసినటువంటి గంగాళాన్ని తయారు చేసి ఆ గంగాళాన్ని ఉంచాలి. రైట్. తర్వాత తెరల చుట్టూ ఆవరణము నిలువబెట్టి ఆవరణ ద్వారం యొక్క తెరను తగిలింపవలను. మరియు నీవు అభిషేక తైలము తీసుకుని మందిరమునకు దానిలోని సమస్తమునకు అభిషేకం చేసి దానిని దాని ఉపకరణములన్నింటినీ ప్రతిష్ఠించవలను. అప్పుడు అది పరిశుద్ధమగును. దహన బలిపీఠమునకు అభిషేకం చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలను. అప్పుడు ఆ పీఠము అతి పరిశుద్ధమగును. ఆ గంగాళమునకు దాని పీఠకు అభిషేకం చేసి దాన్ని ప్రతిష్ఠింపవలను. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్దుకు తోడుకొని వచ్చి, జాగ్రత్తగా చూడండి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చెబుతున్నాడు, తద్వారా నిజస్వరూపం ఏంటో మనం అర్థం చేసుకుందాం. ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్దుకు తోడుకొచ్చి, వీళ్ళెవరమ్మా, వీళ్ళెవరు, అహరోను వాళ్ళ సంతానం ఎవరు, వాళ్ళు యాజకులు. నోట్ చేసుకోండి, దాన్ని నోటీస్ చేయండి, యాజకులు. వారిని నీళ్లతో స్నానము చేయించి, వారికి ఏం చేయించాలట, ప్రత్యక్ష గుడారపు సేవకు వెళ్ళటానికి ముందు వీళ్ళు ఏం చేయాలి, నీళ్లతో స్నానము చేయించి అహరోను నాకు యాజకుడుగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి అతనికి అభిషేకము చేసి అతని ప్రతిష్ఠింపవలను. నాకు యాజకుడు అవడానికి ముందు, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి ముందు, అతడు ప్రతిష్ఠిత వస్త్రములు ధరించుకోవడానికి ముందు అతను ఏం చేయాలి, ఈ గంగాళములోని నీళ్లతో స్నానం చేయాలి. వాళ్ళకి అర్థం అవ్వలేదు, ప్రతిష్ఠిత వస్త్రాలు ఏంటి, దేనికి ఛాయగా ఇవ్వబడుతున్నాయి, ఈ గంగాళంలో ఉన్న నీళ్లతో స్నానం ఏంటి, దానిలో ప్రవేశించాలంటే స్నానం చేయాలట, ఆ చేతులు కాళ్ళు కట్టుకొని స్నానం చేయకుండా ప్రవేశిస్తే మరణం అయిపోతామట, చచ్చిపోతామట, కడుక్కుంటే తప్ప, స్నానం అయితే తప్ప మరణము నుండి విడుదల పొందలేమట. ఈ ఛాయారూపకంగా దేన్ని చూపించాడు దేవుడు, ఆ నిజస్వరూపం ఏంటి అన్న వాస్తవాలలోనికి వాళ్ళు వెళ్ళలేకపోయారు. కానీ ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు, మీకు అందరికీ ఆల్రెడీ దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు. ప్రియులరా, ఈ పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అనగా పరలోకాన్ని, పరిశుద్ధ స్థలం అనగా సంఘాన్ని సూచిస్తోంది. సంఘము నుండి మనం వెళ్ళిపోయేది ఎక్కడికి, పరలోకానికి. అర్థమవుతుందా? ఆ అతి పరిశుద్ధానికి మార్గం సుగమమైపోయింది, తెర చినిగిపోయింది. ఒకప్పుడు తెర వేరుపరిచేది, ఇప్పుడు తెర ఏమైపోయింది, చినిగిపోయింది. తెర చినిగిపోవడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారి మరణంలో తెర చినిగిపోయింది. తెర చినిగిపోవడం ద్వారా ప్రతి ఒక్కడు నిత్య జీవంలో ప్రవేశించడానికి ఒక అవకాశాన్ని ప్రభు మనకి సమాయత్తం చేసేశారు, మనకు సుగమం చేశారు. ఇప్పుడు మనం ఆలోచిస్తే ఒక అద్భుతమైన విషయం ఇక్కడ తేటతల్లం అవుతుంది. మనం కూడా నీళ్లతో మనల్ని మనం ఏం చేసుకుంటున్నాం, కడుక్కుంటున్నాం. ఎక్కడ? సమాధి కార్యక్రమం, నీటి సమాధి. నీటి సమాధి అంటే మన రక్షణలో ఏమున్నాయి, మనకి నీళ్లున్నాయి, మన రక్షణలో నీళ్లున్నాయి, నీళ్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఈ నీళ్లను గంగాళం ద్వారా ముందే చూపించాడు, అందుకే గంగాళానికి ఒక కొలత లేదండి. కడుక్కోకపోతే మరణిస్తావు, ఇప్పుడు కూడా బాప్తిస్మం పొందకపోతే చస్తావు, పాపక్షమాపణ లభించదు. అందుకే నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చూసారా? ఇప్పుడు ఆ యాజకులు కడుక్కుంటే మరణం రాదు, కడుక్కోకపోతే మరణం వస్తుంది. సో స్నానము అంటున్నాడు, పునర్జన్మ సంబంధమైన స్నానము అన్నాడు తీతు పత్రికలో. ఆ బాప్తిస్మాన్ని గురించి వర్ణిస్తూ తీతు పత్రికలు ఏమంటున్నాడు, మరలా నిర్గమకాండానికి వద్దాం ఒకసారి. అందరూ కూడా మీ బైబిల్ తెరిచి అపొస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3:5 అపొస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3:5 ఏమనుంది అక్కడ, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. పునర్జన్మ సంబంధమైన స్నానము అనగా బాప్తిస్మము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారా మనలను రక్షించెను. వండర్ఫుల్ కదండి, ఎంత అద్భుతమైన పోలిక, ఎంత అద్భుతమైన నిజస్వరూపం, ఎంత అద్భుతమైన ఛాయ. ఎంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నా కూడా వాళ్ళు ఎందుకో ఇంకా ఎక్కడ ఆగిపోయారు, గంగాళం, బలిపీఠం, గుడారం, స్నానం, ప్రతిష్ఠిత వస్త్రాలు. ప్రతిష్ఠిత వస్త్రాలకు బదులుగా రక్షణ వస్త్రాలు దేవుడు సిద్ధం చేశాడు. ప్రతిష్ఠిత వస్త్రానికి బదులుగా ఏమిచ్చాడు, రక్షణ వస్త్రములు మనకి ధరింపజేశాడు. ఎప్పుడైతే వీరు స్నానం చేసి ప్రతిష్ఠిత వస్త్రాలు ధరించుకుంటున్నారు, మనం నీటిలో బాప్తిస్మం పొంది రక్షణ వస్త్రాన్ని ధరించుకుంటున్నాం.
ఈ స్నానం చేయకపోతే వారు చస్తారని చెబుతున్నాడు, నీటిలో కడుక్కోకపోతే చస్తారని చెబుతున్నాడు. మనం కూడా బైబిల్లో క్లియర్గా అర్థం చేసుకున్నాం, బాప్తిస్మం ద్వారానే మనం రక్షింపబడుతున్నాం. చాలామంది అనొచ్చు, సిలువు మీద దొంగ బాప్తిస్మం పొందలేదు కదండి అనొచ్చు. సిలువు మీద దొంగ టైంకి ఇంకా బాప్తిస్మం రాలేదు కదండి. ఆహా, మరి యోహాన్ ఇవ్వలేదా? ఇది కౌంటరు. యోహాన్ ఇచ్చిన బాప్తిస్మం వేరు, యేసుక్రీస్తు ఇచ్చిన బాప్తిస్మం వేరు, తేడా తెలుసుకోండి. అర్థమైందా? యోహాన్ ఇచ్చిన బాప్తిస్మం, యేసుక్రీస్తు ఇచ్చిన బాప్తిస్మం ఒకటి కాదు, రెండు వేరు వేరు. అది పాత నిబంధన సంబంధమైనదే యోహాన్ ఇచ్చిన బాప్తిస్మం, యేసుక్రీస్తు ప్రారంభించిన బాప్తిస్మం కొత్త నిబంధన సంబంధమైనది. అందుకే నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఈ సువార్త నమ్మిన వాడు బాప్తిస్మం పొందుతాడు, ఈ సువార్త నమ్మని వాడు బాప్తిస్మం పొందటానికి ఇష్టపడటు. సో నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షణలోనికి వస్తాడు, రక్షింపబడతాడు. మరి యోహాన్ ఇచ్చిన బాప్తిస్మం అది క్రీస్తు ఇచ్చిన బాప్తిస్మం కాదు. అందుకే యోహాన్ అంటాడు, నేను నీ వలన బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా, నేనే నీ వలన బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా. మార్గం సిద్ధపరచడానికి వచ్చాడు అంటే బాప్తిస్మం అనే దాన్ని ఇశ్రాయేలీయులకు మొదట పరిచయం చేశాడు. అది కూడా ఛాయే. యోహాన్ ఇచ్చిన బాప్తిస్మం ఛాయ, యేసుక్రీస్తు ఇచ్చిన బాప్తిస్మం మరలా నిజస్వరూపం. ఎందుకంటే యోహాను పాత నిబంధన ప్రవక్తలో ఒకడే, బాప్తిస్మం ఇచ్చి యోహాను కొత్త నిబంధన ప్రవక్త కాడు. బాప్తిస్మిచ్చి యోహాను పాత నిబంధన ప్రవక్తల లెక్కలోనికే వస్తాడు. అప్పటి వరకు పాత నిబంధన ప్రవక్తలు ఉన్నారు, యోహాను పాత నిబంధన ప్రవక్తలలో చిట్ట చివరి ప్రవక్తగా పిలువబడతాడు. చిట్ట చివరి ప్రవక్త పాత నిబంధనకు చెందినవాడే. అది కూడా ఛాయ, యోహాన్ ఇచ్చిన బాప్తిస్మం. సిలువు మీద దొంగ సమయానికి ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారి బాప్తిస్మం అమల్లోనికి రాలేదు కాబట్టి ఇంకా అతనికి బాప్తిస్మం లేకుండానే నీవు నేడు నాతో కూడా పరదేశులో ఉందువు అన్నాడు. ఎందుకు? అవకాశం లేదు. మూడు మేకులు ఉన్నాయి, ఈ రెండు చేతులకు రెండు మేకులు, కాళ్ళకు ఒక మేకు ఉంది. భయంకరంగా కొట్టబడ్డాడు, చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు. దిగి బాప్తిసం పొంది మరలా వచ్చి మళ్ళీ సిలువెక్కుతానంటే ఏమి వదలరు కదా. అలాంటి చాయిస్ లేదు కదా. ఇంకా కాసేపట్లో కొన ఊపిరితో ఉన్నాడు కనుక అతనికి సువార్త ద్వారా విశ్వాసం ద్వారా బాప్తిస్మం ద్వారా రక్షణ వస్త్రం, తర్వాత సంఘంలోనికి ప్రవేశం, ఈ అభిషేకం అంటే ఏమీ లేవు. ఉన్నాయా? లేవు. కాబట్టి సిలువు మీద దొంగతో ఎప్పుడు కంపేర్ చేసుకోకు. సిలువు మీద దొంగకి నీకు సంబంధమే లేదు. అర్థమవుతుందా? సిలువు మీద దొంగతో కంపేర్ చేసుకుంటానంటే నీకు కూడా సిలువు తెచ్చేస్తాం మరి, అప్పుడు మాట్లాడదు కానీ. నేను బాప్తిస్మం తీసుకోవాల్సిన అవసరం లేదండి అన్నావనుకో, నీకు కూడా సిలువు తెచ్చేస్తాం, నీకు కూడా పెద్ద పెద్ద మేకలు తెచ్చావు, మూడు మేకలు కొట్టేస్తాం, అప్పుడు చెప్పు ఇంకా బాప్తిస్మం అవసరం లేదు లేండి, ఆ దొంగ వెళ్ళిపోయినట్టు నేను వెళ్ళిపోతాను, ప్రభువా నన్ను చేర్చుకోవాను. ఆ చేర్చుకుంటాడు లేదు, తర్వాత నువ్వే చూద్దు మామకు చెప్దుకున్న తర్వాత నేను చేర్చుకున్నాడు. కాబట్టి పనికిమాలిన లాజిక్లు మనకు కుదరవు, సెట్ అవ్వు. అక్కర్లేని లాజిక్లు మాడకూడదు, మంద కాదు అది. కాబట్టి ఈ బాప్తిస్మం ద్వారా, పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా మనకి ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. తర్వాత ఇప్పుడు ఇది యాజకులుగా ప్రతిష్ఠించే సమయంలో చేసినటువంటి స్నానం. ఏది? నిర్గమకాండం 40 అధ్యాయంలో 14వ వచనం 13వ వచనంలో యాజకులుగా అతనికి ప్రతిష్ట వస్త్రములు ధరింపజేసిన అభిషేకము చేసి ప్రతిష్ఠింపబడినాడని యాజకుడుగా ప్రతిష్ఠింపబడుతున్నాడు. మనం కూడా బాప్తిస్మం ద్వారా ఏమవుతున్నాం చెప్పాలి. బాప్తిస్మం తర్వాత మనం ఎవరు? పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ వచనం ఏమవుతున్నాం చెప్తున్నాడు చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము అన్నాడు. మనం కూడా ఏమవుతున్నాం? యాజకులం అవుతున్నాం బాప్తిస్మం తర్వాత. మనందరం యాజకులమే బాప్తిస్మం తర్వాత. సో యాజకులుగా ప్రతిష్ఠింపబడటానికి మునుపు ఈ గంగాళలోని వాటర్తో వాళ్ళకి ఏం చేయించాలట? స్నానం చేయించాలట. ఆ తదుపరి మరలా మరొక విషయాన్ని స్పష్టం చేశాడు చూడండి. అదే ఇందాక మనం చదువుకున్నాం నిర్గమకాండం 30వ అధ్యాయము 17వ వచనం నుంచి. ఒక అద్భుతమైన విషయాన్ని ఇందాక మనం చదువుకున్నాం, దాన్ని కూడా మనం చూద్దాం. ఛాయా నిజ స్వరూపం చూద్దాం. 30వ అధ్యాయము 18వ వచనం, ప్రత్యక్ష 17వ వచనం, మరియు యెహోవా మోషేతో ఇట్లనే కడుగుకొనుటకు నీవు ఎత్తడుతూ దానికి ఒక గంగాళం ఎత్తడి పీఠను చేసి
ప్రత్యక్ష గుడారముకు బలిపీఠముకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలను. ఆ నీళ్లతో అహరోను అతని కుమారులు తమ చేతులు కాళ్ళ కడుక్కోవాలి. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమధూపం అర్పించుటకు బలిపీఠమునకు వచ్చినప్పుడు తాము చావకు ఉండునట్లు నీళ్లతో కడుక్కోవాలి. అంటే నీళ్లతో కడుక్కునే కార్యక్రమం ఒక్కరోజు అయిపోవట్లేదుగా. స్నానం చేసే కార్యక్రమం ఒక్కరోజు అయిపోతుంది, కానీ నీళ్లతో కడుక్కునే కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. ఎప్పుడట? బలిపీఠం దగ్గర సేవ చేస్తున్నప్పుడు, ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడు, సేవ చేసి యెహోవాకు హోమధూపం అర్పించడానికి బలిపీఠమునకు వచ్చినప్పుడు తమ చావకు ఉండినట్లు నీళ్లతో కడుక్కోవాలి. తమ చావకు ఉన్నట్లు తమ చేతులను కాళ్ళను కడుక్కోవాలి. అది వారికి అనగా అతనికి, అతని సంతతికి, వారి తరతరములకు నిత్యమైన కట్టడగా ఉండను. అంటే ఇది కంటిన్యూగా జరిగేటువంటి ప్రాసెస్ అన్నమాట. ఈ కంటిన్యూగా జరిగేటువంటి ప్రాసెస్కి సంబంధించి దీనికి కూడా ఒక నిజస్వరూపం అని చెబుతున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు గారు. ఆ విషయాన్ని కూడా మనకి స్పష్టం చేస్తున్నారు. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. ఇక్కడికి మరో ఉదక స్నానం ఉంది. ఇదేంటట? వాక్యముతో చేసేటువంటి ఉదక స్నానం. మనం కూడా ఇప్పుడు అదే చేస్తున్నాం. వారవారం చర్చికి రావాలా? వారవారం వాక్యమే వినాలా? వాక్యం వినకపోతే ఇంకేం వింటావు? కట్టుకథలు, పిట్టకథలు వింటావా? వాటి వల్ల మీకేం రాదు. స్నానం చేస్తే బురద నీళ్ళతో చేయకూడదు. ఏ నీళ్ళతో చేయాలి? మంచి నీళ్ళతో చేయాలి. పర్లేదులేండి, బురద నీళ్ళైనా నీళ్ళే కదా అనుకుంటుంది ఈరోజు సమాజం. ఆ బురద నీళ్ళతో స్నానం చేసే మూలన ఇంకా బురద పట్టిపోతున్నారు. కట్టుకథలు, కల్పనా కథలు, వ్యర్థమైన కథలు, సోది కథలు, తమ సొంత ప్రగల్భాలు, ఇవి వినడానికి సంఘాలు నిండుతున్నాయి తప్ప సత్యవాక్యం ఉన్నదొన్నట్టుగా బోధించి మా హృదయాలు నింపాలి అనేప్పటికీ సంఘాలు నిండవు. ఎందుకంటే అలాంటి వాక్యం ప్రజలకు అవసరం లేదు. ప్రజలకు ఏం కావాలంటే కామెడీ కావాలి, జబర్దస్త్ ప్రోగ్రాములు కావాలి, డ్యాన్సులు కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, పనికి మారిన స్కిట్లు కావాలి. ఇదే ఈరోజు క్రైస్తవ్యానికి బాగా అలవాటు చేశారు. అది ఉంటేనే సంఘాలు నిండుతాయి, అది లేకపోతే సంఘాలు నిండవు. అంతేకాదు, మనకి స్పెషల్ ఎఫెక్ట్తో సాక్ష్యాలు కూడా కావాలి. ఏంటో సాక్ష్యాలు అంటే వేళ్ళ డబ్బా వేళ్ళ కొట్టుకోవడం. దానికే గంటల గంటల సమయం అయిపోద్ది. బస్సు ఎక్కనండి, బస్సు దిగనండి, డ్రైవర్ తుమ్మడండి, గతుకులు బస్సు పడిందండి, దేవుడు నన్ను కాపాడండి, గతుకులు పడ్డప్పుడు గుండె ఆగిపోకుండా చేసేడండి, దేవుడి నామానికి మహిమ కలుగును కాకండి. ఈ చిన్న సాక్ష్యాన్ని గంట చెప్పి ఈ చిన్న సాక్ష్యాన్ని మళ్ళీ దేవుడు దీవించాలి. దీన్ని దీవించడం అంటే వచ్చి వారం 2 గంటలు చెప్పించమనా? మరి అంతే కదా. ఈ సాక్ష్యాన్ని దీవించాలంటే ఏంటి? వచ్చేవారం 2 గంటలు చెప్పించమనా? ఏమో మరి నాకైతే అర్థం కాలే. ఇవన్నీ వీళ్ళు ఏర్పరచుకున్నవి, అందులో వాక్యానుసారమైనవేమీ లేవు. తద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారంటే సంఘాలు ఈ విధంగా సత్యంలో స్థిరపరచబడకుండా అయిపోతున్నాయి. వాక్యంతో ఉదక స్నానం అనేది ఎందుకు జరగాలంటే మనం పవిత్రపరచబడాలి, మనం పరిశుద్ధపరచబడాలి, దినదినము నూతనపరచబడాలి, దినదినము నీలో ఉన్న మస్టు కల్మషం కడిగివేయబడాలి, దినదినము నువ్వు శుద్ధీకరించబడాలి. నువ్వు ప్రభు దగ్గరకు వస్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు నీ ఆలోచన ధోరణి మారిపోతుండాలి. రోజు రోజుకి ఆత్మీయతలో ఎదిగిపోవాలి, రోజు రోజుకి నీ భావజాలం మారిపోవాలి, రోజు రోజుకి ప్రభువుకు దగ్గరగా మారిపోవాలి, ప్రభువుకు దగ్గరగా చేరిపోవాలి. అందుకు నీకు వాక్యం కావాలి. నీ హృదయం నింపబడి దేవునితో సమాధానపడి నిత్య జీవితాన్ని స్వతంత్రించుకోవడానికి వైరాగ్యం పెరగాలి. లోకంలో బ్రతుకుతున్నప్పుడు మనకు వైరాగ్యం పెరగాలి అంటే, లోక సంబంధమైన ఆశలు మనలో చచ్చిపోవాలి అంటే వాక్యం మన హృదయంలో బాగా నిండాలి. వాక్యం మన హృదయంలో బాగా నిండకపోతే మనకి లోకంలో ఏం రాదు? వైరాగ్యం రాదు. వైరాగ్యం రాలేదంటే లోకం మీద వ్యామోహం పెరిగిపోతుంది, లోక సంబంధమైన ఆలోచనలు పెరిగిపోతాయి, లోకానుసారమైన ఆలోచనలు పెరిగిపోతాయి. వాటి వెంటే మనం పరుగులు తీస్తూ ఉంటాం ప్రియులారా. కాబట్టి ఈ సందర్భాలన్నీ ఆలోచిస్తుంటే వారి మనస్సులు ఏమాయను కఠినములాయను. వారి మనస్సులు కఠినములాయను గనుక చదువుతున్నప్పుడు ఏమర్థం కావట్లేదు వాళ్ళకి. కానీ మనకు చూసారా ఎంత స్పష్టంగా ఆత్మ సంబంధమైన సంగతులను పరిశీలన చేస్తూ, ప్రభువా ఆ రోజు నా గంగాళం ఎందుకు, ఆ వాటర్ ఎందుకు, ఆ ఎత్తడి గంగాళాలు ఎందుకు చేయించావు ప్రభువా, బలిపీఠానికి ప్రత్యక్ష గుడారానికి మధ్యలో ఎందుకు పెట్టావు ప్రభువా. సో ఈ అది దానికి కొలతలు లేవు కదా. సొలొమోన్ గారి కాలానికి వచ్చేసరికి దాన్ని చాలా పెంచేశారు. ఒకసారి అది కూడా చూద్దాం. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 4వ అధ్యాయము
మొదటి నుంచి చూద్దాం. అతడు 20 మూరల పొడవు, 20 మూరల వెడల్పు, 10 మూరల ఎత్తు గల ఒక ఎత్తడి బలిపీఠం చేయించెను. పోత పోసిన సముద్రపు తొట్టి ఒకటి చేయించెను. ఏంటట? పోత పోసిన ఏ తొట్టటది? సముద్రపు తొట్టి. ఇప్పుడు మనం ఏం కట్టించుకుంటున్నాం? బాప్తిస్మాల కుండీలు కడుతున్నాం, పెద్ద పెద్దవి. వాళ్ళు ఏం చేశారట? పోత పోసిన సముద్రపు తొట్టి, మొత్తం తొట్టి తొట్టికే పోత పోయించాడు. అంటే ఇక్కడ అద్దాలు తీసుకున్నట్టు ఏమి లేదులేండి. అప్పటికి గట్టిగా వచ్చి ఉంటుంది, వెండి ఎత్తడి బంగారం అన్నీ ఉన్నాయి ఎవరి దగ్గర? ఆయన దగ్గర. రైట్, చూడండి. అది ఈ అంచుకు ఆ అంచుకు 10 మూరలు ఎడమగలది, దాని ఎత్తు 5 మూరలు, దాని కైవారం 30 మూరలు, దాని కింది తొట్టి ఎద్దులు రూపింపబడి ఉండినట. అవి ఒక్కొక్క మూరకు 10 ఉన్నాయట. అవి ఆ సముద్రపు తొట్టిని ఆవరించిన ఎద్దులు 2 వరుసలు తీరి ఉన్నాయి. అవి తొట్టితో కూడా పోతపోయి పడ్డాయట. ఎద్దులు బొమ్మలను పోత పోసారు. అంటే ఇటుపక్క కొన్ని ఎద్దులు, అటుపక్క కొన్ని ఎద్దులు, ఇటుపక్క కొన్ని ఎద్దులు, ఇటుపక్క కొన్ని ఎద్దులు, 4 వైపులు ఎద్దులు, ఎద్దుల మీద పెద్ద తొట్టి. అంటే ఎద్దులు తొట్టిని మోస్తున్నట్టుగాను అన్నమాట. అలాంటిది పోత, ఎంత పడద్దో చూడండి మెటీరియల్. పెద్ద పోత పోయించాడట. అది 12 ఎద్దుల మీద నిలువబడిను. 3 ఎద్దులు ఉత్తరపు తట్టు, 3 పడమటి తట్టు, 3 దక్షిణపు తట్టు, 3 తూర్పు తట్టు చూచుండెను. సముద్రపు తొట్టి వాటి పైన ఉంచబడిను. వాటి వెనుక పార్శ్వములన్నీ లోపలికి తిరిగి ఉండెను. అది బెత్తడు దళము గలది. దాని అంచు గిన్నె అంచు అయితే తామర పుష్పములు తేల్చబడి ఉండెను. అది 30 పొట్ల నీళ్లు పట్టును. 30 పొట్ల నీళ్లు పడతాయట అందులో. మరియు దహన బలుడుగా అర్పించి వాటిని కడుగుటకై కుడితట్టుకు 5, ఎడమ తట్టుకు 5, 10 స్నానపు గంగాళములను చేయించెను. సముద్రపు వంటి తొట్టి యందు యాజకులు మాత్రము స్నానము చేయుదురు. చూసారా? అంటే ఆ గంగాళం ప్లేస్లో గంగాళాలు చేయించారు, అలాగే పెద్ద సముద్రపు తొట్టి లాంటి గంగాళం లాంటిది ఒకటి పెద్ద చేయించాడు. అందులో వాళ్ళు స్నానం చేస్తారు యాజకులు ప్రతిష్ఠింపబడేప్పుడు. అలాగే గంగాళం, గంగాళలు, పాత్రలు, వాటరు ఇత్తడివి ఇవన్నీ చేయించారు వాళ్ళు. ఇవన్నీ పాత నిబంధన కాలంలో ఉన్నాయి. ఎందుకు ఇవి పాత నిబంధన కాలంలో ఉన్నాయంటే అది ఛాయ, ఇది నిజస్వరూపం. కాబట్టి ప్రియులరా, అలా మొదట బాప్తిస్మం ద్వారా నీళ్లలో సమాధి చేయబడిన మనం, నీటి సమాధి, నీటి బాప్తిస్మం పొందుకున్నటువంటి మనం, ప్రతిరోజు మనకేం కావాలి? వాక్యం కావాలి. ప్రతిరోజు వాక్యంతో మనం ఏం చేయాలి? ఉదక స్నానం చేయాలి. మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి, మనల్ని మనం కడుక్కోవాలి. అప్పుడే మనం దేవునితో చక్కటి సహవాసాన్ని కలిగి జీవిస్తాం, నిత్య జీవితాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. చాలామందికి వాక్యం అంటే ఏదో ఫ్యాషన్ అయిపోయింది. సరదాగా వెళ్దాంలే, సరదాగా ఎంజాయ్ చేద్దాంలే, మనకి సంఘంలో ఏదో ఒక స్థానం ఉండాలే, మనకి ఏదైనా ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు సంఘం రావాలి అనుకుంటున్నారు. తప్పితే సంఘము అనేది ఒక ఆధ్యాత్మిక పాఠశాల. ఈ ఆధ్యాత్మిక పాఠశాలలో పాఠాలు నేర్చుకునే విద్యార్థులు. విద్యార్థి ప్రతిరోజు పాఠాలు నేర్చుకోవడం ద్వారా ప్రభువుకు దగ్గరవుతాడు, నిత్య జీవితం అనే ఉత్తీర్ణతను సాధిస్తాడు. మర్చిపోద్దు ప్రియులారా, సమయం చాలా వేగంగా గతిస్తోంది. కళ్ళ ముందే జీవితం అలా కరిగిపోయింది. చూశారు? కళ్ళ ముందు కరిగిపోవురా అన్నట్టు, అలాగే కరిగిపోద్ది. సో సంవత్సరాలు తినేస్తాం మనం. కాబట్టి ఇవ్వబడిన సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకుందాం. ఆనాడు వాళ్ళు గ్రహించలేకపోయారు ప్రభు మనకు ఎంత గొప్ప ఆధిక్యతనిస్తున్నాడు, తన ఆత్మ ద్వారా ఎన్ని సత్యాలు మన హృదయాలకు బయలుపరుస్తున్నాడు. మనం మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థం కాని విషయాలను దేవుడు మనకి తన ఆత్మ ద్వారా నేర్పిస్తున్నాడు. నేర్చుకుందాం, ఆయన మాటలకు లోబడదాం, విధేయత చూపిద్దాం, ఇంకా మనల్ని శుద్ధీకరించుకుందాం, ఇంకా మనల్ని కడుక్కుందాం దేవుని వాక్యంతో. ఎంత శుభ్రంగా స్నానం చేస్తే అంత గౌరవం, ఎంత మురికి పట్టిపోతే అంత అవమానం కదా. ఈరోజు మీరు శుభ్రంగా ఉన్నారు కాబట్టే కదా మీకు గౌరవం. మీ కుర్చేసి కూర్చోబెట్టారు, అదే మీరు శుభ్రం ఒంటి బురద రాసుకుని నిలబడండి అక్కడికి వచ్చి. మీరే తెలిసిన ముఖమైనా సరే, తెలిసిన ముఖం అయితే ఏమంటారు? ఇదేందమ్మా నీకు ఏమైనా పిచ్చి కనిపెట్టిందా? వారం వారం బాగానే వచ్చేదానిగా, ఈరోజు ఏంది ఇలా వచ్చావు? ఎక్కడైనా పడ్డావా? ఎందుకంటే పడ్డావా అని అడుగుతారు ఫస్ట్. పడలేదు, కావాలనే రాసుకొచ్చా. వస్తూ వస్తుంటే అక్కడెక్కడ పందులు దొల్లుతున్నాయి గుంటలో, నేను కూడా దొల్లొచ్చా, ఫ్యాషన్ అనుకున్నా, ఇదో ఫ్యాషను అందనుకో. ఏమంటారు ఇప్పుడు? వెళ్ళమ్మా, ఈ కంపు మేము భరించలేము, అనవసరంగా సంఘం డిస్టర్బ్ అవుద్ది, వాక్య వినేవాడు కూడా విండు. నువ్వు వచ్చి ఆ కుర్చీలో కూర్చునే ఉంటా, కింద అంత కుళ్ళు కంపు కొడుద్ది. తల్లి ఇంకెప్పుడు రాకమ్మా, ఇల్లు స్నానం చేసిరా అంటారు. అంటే నీకేమొచ్చింది అప్పుడు? అవమానం వచ్చింది. అలాగే ప్రభు దగ్గరకు కూడా మనం అలాగే బురద పూసుకుని వెళ్ళిపోయాం అనుకోండి, అవమానమే వస్తుంది.
ఎంత శుభ్రంగా ఉంటే అంత విలువ, అంత గౌరవం. ఎంత నీట్గా ఉంటే అంత విలువ, అంత గౌరవం. అందుకే పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తాం మనం? ఎలా వెళ్తాం పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు? పదింట్లో ఒకటి తీస్తాం. అంటే పది అంటే ప్రత్యేకింపబడినవి, ప్రత్యేకింపబడినవి ఉంటాయి కదా మన దగ్గర. ఆ ప్రత్యేకింపబడిన వాటిలో ఒకటి లాగుతాం బయటికి. అవి సెపరేట్ కాన్లో ఉంటాయి, అరలో. వాటిని తీసి అది ధరించుకొని, అలాగే ప్రత్యేకింపబడినవి మూడు లాకులు తిప్పితే కానీ, నెంబర్లు తిప్పితే కానీ రావు. సీక్రెట్ లాక్లు ఉంటాయి అవి. అందులోంచి ప్రత్యేకింపబడినవి తీసి ధరిస్తాం. ఎప్పుడు వేసే చైన్లు అవి ధరించి అప్పుడు వెళ్తాం. అన్నీ ప్రత్యేకం, మ్యాచింగ్ చెప్పులు, మ్యాచింగ్ అవే ఉంటాయి, అవన్నీ అవన్నీ పెట్టుకొని నీట్గా అప్పుడు వెళ్తాం. ఎందుకు? చూడగానే రండి 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 అనాలి మనల్ని, పొండి పొండి అనకూడదు. సో అందుకని మనం నీట్గా వెళ్తాం. దేవుడు కూడా మిమ్మల్ని రండి అనాలి. రండి అనాలంటే వాక్యంతో ఏం చేయాలి? ఉదక స్నానం చేత మనల్ని మనం ఏం చేయాలి? పవిత్రపరచేలా. చచ్చిపోతాం అంతే, చచ్చిపోతాం. మనల్ని మనం కడుక్కోకపోతే చస్తాం, గుర్తుపెట్టుకోండి. అక్కడ కూడా ఏమన్నాడు? మీరు కడుక్కోపోతే ఏమవుతారట? చస్తారు అన్నాడు. ఎస్, ఇప్పుడు అదే చెప్తున్నాడు దేవుడు. మీరు కడుక్కోండి, కాకపోతే నీళ్లతో కాదు, మరి దేంతో? వాక్యంతో. వాక్యంతో కడుక్కుంటే బ్రతుకుతారు, అప్పుడే మీకు విలువ, గౌరవం. మనం శుభ్రంగా నీట్గా డ్రెస్ చేసుకుని, నీట్గా రెడీ అయ్యి, నీట్గా వెళ్ళామనుకోండి, మనకి గౌరవం, మనకి విలువ పెరుగుతుంది. ఓ బాగున్నారండి, చాలా డిగ్నిఫైడ్గా ఉన్నారు, చాలా నీట్గా వచ్చారు వీళ్ళు అని అనుకుంటారు, మనకు ఆహ్వానం పలుకుతారు. దేవుడు కూడా అంతే. నువ్వు ఎంత అందంగా తయారైతే ఆత్మీయంగా, అంత ఆహ్వానం పలుకుతాడు. నువ్వు ఎంత దరిద్రంగా ఉంటే ఆత్మీయంగా, అంత చేదరింపులు, చేత్కారాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రియులారా, సంఘము అనగానే మనకి మనల్ని కడిగేది, శుద్ధి చేసేది మర్చిపోవద్దు. అందుకే దేవుని వాక్యానికి ఎప్పుడు దూరం కావద్దు. దేవుని వాక్యానికి ఎప్పుడు దూరం అయితే అప్పుడు కంపు కొడతాం అన్నమాట. పది రోజులు స్నానం మానేయండి, పది రోజులు స్నానం మానేయండి, ఏమవుతుంది? ఎవరు దగ్గరికి రారు, కానీ గజ్జి తామర దురద దగ్గరికి వస్తాయి. అవి మాత్రం వస్తాయి దగ్గరికి. ఒక పది రోజులు తలస్నానం చేయడం మానేయండి, ఏమొస్తుంది? చుండ్రు, తర్వాత పేలు, చెత్త, చెదారం తలనిండా పేరుకుపోతాయి. అప్పుడు మీ దగ్గరికి ఎవరిని వస్తారా? గొబ్బు గొంబు కొడుతుందమ్మా, ఎవరమ్మా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు తల్లి, దూరంగా వెళ్ళమ్మా అంటారు. లేకపోతే దూరంగా వెళ్ళరా నాయన, చెమట గొంపు వస్తున్నావు నువ్వు, ఎన్ని రోజులు అవుతుందిరా స్నానం చేసి అంటారు. అంతేనా? పది రోజులు స్నానం మానేస్తే నీ మీద నీకే అసహ్యం వేస్తుంది, పది రోజులు వాక్యానికి దూరంగా ఉంటే నీ మీద దేవునికి అసహ్యం వేస్తుంది. గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే మనం వాక్యానికి దూరం అయిపోతామో మనం కూడా దేవునికి అసహ్యంగా మారిపోతాం. ఎందుకు అసహ్యంగా మారిపోతామంటే వాక్యంతో కనెక్ట్ అయిన జీవితాలు వేరు, వాక్యానికి దూరంగా వెళ్ళిపోయిన జీవితాలు వేరు. ఈరోజు వాక్యానికి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని చూడండి ఎలా ఉన్నారో, స్నానం మానేసిన వాళ్ళే. నిజం, స్నానం మానేశారు వాళ్ళు. డైలీ స్నానం చేయట్లే, డైలీ స్నానం చేయాలి కదా. ఎన్నిసార్లు చేయాలి? టూ టైమ్స్, ఖచ్చితంగా టూ టైమ్స్ చేయాలి. బాగా ఏమైనా చెమట పట్టే పనులు చేస్తే మూడు సార్లు అధికం, అది మనం చెప్పలేము అది. కానీ ఖచ్చితంగా ఉదయం, సాయంత్రం ఖచ్చితంగా స్నానం అనేది ఇంపార్టెంట్, ఖచ్చితంగా చేయాలి. లేదులేండి, ఒకరోజు చేస్తే వారానికి ఒకసారి చేద్దాంలేండి, లేదు రెండు రోజులకి ఒకసారి చేద్దాంలేండి, అంత ఖాళీ ఎక్కడ ఉందండి, మూడు రోజులకి ఒకసారి చేద్దాంలేండి అన్నావు అనుకో, ఖచ్చితంగా నీ దగ్గర ఏమొస్తుంది? దుర్వాసన వస్తుంది. ఎవరి దగ్గరకు కూడా రానివ్వరు, అసహ్యంగా ఉంటుంది నిన్ను చూడడానికి. నీ దగ్గర వచ్చే ఆ దుర్వాసన భరించడం కష్టంగా ఉంటుంది. సో మానవ జీవితంలో ఇది నీకు ఎంత ఇంపార్టెంటో, శుభ్రంగా ఉండడం, ఆత్మీయంగా దేవునికి కూడా అంతే, నీ శుభ్రత ఇంపార్టెంట్ అంతే. అందుకే నువ్వు కూడా ఎక్కువ ఏం చేయాలి? వాక్యంతో ఉదక స్నానం చేయలేకపోతే కంపు కొట్టుపోతావు. కంపు కొట్టిపోయిందంటే నీ జీవితం కంపు కొట్టిపోతుంది, నీ జీవితం చీకటం అయిపోతుంది. అందుకే ఎక్కువ వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. వాక్యంలో ఉండండి, వాక్యంతో ఉండండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యాన్ని ఆశ్రయించండి. తద్వారా మరణము నుంచి విడిపించబడతారు. దేవుడు మీకు ఒక అద్భుతమైన బహుమానాన్ని సిద్ధం చేశాడు. మరణం మనకు ఎలాగూ తథ్యం, అందులో ఎలాంటి డౌటు లేదు. ఏమైనా డౌట్ ఉందా ఎవరికైనా? ఎనీబడి, నాకు డౌట్ ఉందన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అంటే నేను చచ్చిపోననుకుంటానండి అంటారా అని, అది డౌట్ అంటే. నాకు ఎందుకో చావు రాదనిపిస్తుందండి అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, అందరూ పెట్టిలో పెట్టి వెళ్ళిన వాళ్ళే. ఎవడి పెట్టాడికి రెడీగా ఉంది,
అది మన స్వాస్థ్యం సుమా, మర్చిపోద్దు. మన మంచం మనతో రాదేమో కానీ మన పెట్టి మాత్రం మనతో వస్తుంది. ఎక్కడి వరకు? మట్టి వరకు వస్తుంది. మట్టి వరకు వస్తుంది పెట్టి. అది మందే మళ్ళీ ఇంకెవడికి ఎవడికి ఇవ్వరు దాన్ని. మనతో పాటు చీకిపోద్ది. మనం చీకిపోతాం, అది కూడా మనతో పాటు చీకిపోద్ది. ఇంకా అదే మనకి శాశ్వతం అనుకోవాలంతే ఆ టైంలో. కాబట్టి అందరు అక్కడికి వెళ్తాం. కాబట్టి అక్కడికి శరీరం వెళ్ళిపోయినా ఆత్మగా మనం ఎక్కడికి వెళ్ళాలి? దైవ సాన్నిధ్యానికి చేరుకోవాలంటే వాక్యం చాలా ఇంపార్టెంట్. అట్టి ధన్యతలో మనలందరినీ దేవుడు ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకోండి. సర్వకృపానిది కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, ఇప్పటి వరకు విలువైన మీ లేఖనాలతో, ఆ లేఖనాలలో వ్రాయబడినటువంటి సత్యాలతో మా హృదయాలు నింపినందుకు స్తోత్రం తండ్రి. దుష్టుడు మాలో ఏ ఒక్కరిని దారి తప్పించకుండా వాడిని మా పాదాల కింద చితుక తొక్కేటువంటి శక్తిని బలాన్ని మాకు ఇవ్వండి ప్రభువా. మీ వాక్యంతో ఉదక స్నానం చేయించండి, మమ్మల్ని కడగండి, శుద్ధులుగా చేయండి ప్రభువా. మీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని మార్చుకోండి, మీకు ఇష్టమైన సాధనాలుగా మమ్మల్ని మార్చుకోండి. దినదినము అభివృద్ధి పరచండి, దినదినము నూతన పరచండి తండ్రి. మా బాహ్య పురుషుడు కృషించిపోచున్నను, ఆత్మీయ పురుషుడు అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడని మేము గ్రహించినట్లుగా మా హృదయాలు వెలిగించి మమ్మల్ని నూతన పరచండి, మా స్థితిని మార్చండి తండ్రి. ప్రభువ పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. కూడి వచ్చిన పిల్లలందరినీ ఆశీర్వదించి తద్వారా తండ్రి వారు మీ కార్యాభివృద్ధి ఎందు ఆసక్తులై తండ్రి నమ్మకస్తులైన పిల్లలుగా మీ సేవలో కొనసాగడానికి మీ కొరకు ప్రభువ వెనుకడుగేయని సిద్ధమైన పాత్రలుగా తండ్రి, నాగటి మీద చేయి వేసి ముందుకు సాగిపోయే యోధులుగా ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెమ్మల్ని అన్నదమ్ముల్ని అందరినీ ఉంచండి. మీ కృపలో ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దే తండ్రి. సంఘము నింకును బలపరిచి స్థిరపరచమని త్వరలో మా కొరకు రానియున్న ప్రభువును మా ప్రియరక్షకుడు మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.